భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రకాశం జిల్లా ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తారీఖున దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ చొరవతో కేంద్ర కార్మిక శాఖ మాచిలు కేంద్ర కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో లేవనెత్తిన సమస్యలను పరిష్కరించకపోవడంతో ఏఐటీయూసీ దేశవ్యాప్త పిలుపు మేరకు మార్కాపురం పట్టణం నందు సోమవారం నాడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ కార్యాలయం నుండి నాయకులు ఎస్కే కాసిం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు కార్యాలయం నుండి బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఇన్ఛార్జ్ ఎంఆర్ఓకి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది. తదనంతరం ఏఐటీయూసీ మార్కాపురం పట్టణ కన్వీనర్ ఎస్కే కాసిం మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు 10,000 వృత్తి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి దీనివల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక గత 2 నెలల నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఇబ్బంది పడుతున్నప్పుడు గవర్నమెంట్ వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వాలని అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు. మళ్ళీ అందులో భాగంగానే మన ఆంధ్ర గవర్నమెంట్ వారు 10,000 రూపాయలు ఇవ్వాలనేది మేము ఇన్నిసార్లు నిరసన ధర్నా చేసినా కానీ గవర్నమెంట్ స్పందించలేదు. ఈ మధ్యకాలంలోనే కర్ణాటక గవర్నమెంట్ 5,000 రూపాయలు ఇస్తున్నది, కేరళ గవర్నమెంట్ 5,000 రూపాయలు ఇస్తుంది, తమిళనాడు గవర్నమెంట్ 5,000 రూపాయలు ఇస్తుంది, మళ్ళీ ఆంధ్ర గవర్నమెంట్ కూడా అట్లీస్ట్ 5,000 రూపాయలని ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ధర్నా చేస్తున్నాము. మళ్ళీ పోతే ఈరోజు ఇసుకే లేక పనులు లేక జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కార్మికులు 2 నెలల నుంచి బయార్లు నిలబడి పనిచేయాలని కూడా పోలీసులు తరిమేస్తున్నారు. మళ్ళీ ఎట్ట బతకాల ఈ కార్మికులు, ఈ కార్మికుల గురించి పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ నిరసన భాగంగానే ఈరోజు 10,000 రూపాయలు ఇవ్వనేది డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం సమర్పించడం జరిగింది.